కొన్ని కీలక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకునే అందులో ఒకటి అమెరికన్ క్రెడిట్ కార్డు అప్పులు 930.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా $1 ట్రిలియన్కి చేరుకున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఉద్యోగాల రెసిషన్ ఇంపాక్ట్ టైంలో ఎవరికి వాళ్ళు ధన్మని డబ్బులు అంటే పన్నులు మనకి ఇస్తుంటారు కదా, క్రెడిట్ కార్డు లోన్ అని చెప్పి, డెబిట్ కార్డు లోన్ అని చెప్పి, లేకపోతే పర్సనల్ లోన్ అని చెప్పి, వెహికల్ లోన్ అని ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ తీసేసుకున్నారు. క్యాష్ డెబిట్ కార్డు అదే క్రెడిట్ కార్డులకు సంబంధించి ఎన్ని లోన్స్ ఉంటే అన్ని లోన్స్ తీసేసుకున్నారు. అదేదో మనకి ఇక్కడ కూడా వస్తూ ఉంటుంటాయి కదా సూపర్ లోన్ అని, ఎక్స్ట్రా సూపర్ లోన్స్ అని ఇట్లా వస్తుంటాయి క్రెడిట్ కార్డు మీద, అట్లాంటివన్నీ తీసేసుకున్నారు. దీంతో $1 ట్రిలియన్ దగ్గరికి చేరింది. ఇంకోవైపున కొంత శుభవార్త ఏంటంటే వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు కొంత మెరుగుపడుతున్నాయి. టెస్లా ఏది పెద్ద సంస్థలు ఇప్పుడే టెక్ కంపెనీలన్నీ దెబ్బతిని ఉద్యోగులను తీసేసినాయి కదా. తాజాగా టెస్లా 37% లాస్ట్ ఏది ఈ గత 3 నెలల ఇది సంబంధించి చూస్తే ప్రాఫిట్స్ టెస్లా 37% ప్లస్ అయింది, అమెజాన్ +9%, అలాగే మైక్రోసాఫ్ట్ +2%, నెట్ఫ్లిక్స్ +2%, గూగుల్ +1%, ఫేస్బుక్ మాత్రం -1.4%, యాపిల్ -5%లో ఉంది.